సీఎం కేసీఆర్ గురించి తెలిసిందే, ఫలానా వాళ్లతో పని ఉంటే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే పక్కన పెట్టేస్తారని టాక్. ఇక అతనితో అవసరం లేదు అని తెలిసాక ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత సీనియర్ అయినా, గతంలో సహాయం చేసిన వ్యక్తి అయినా వదిలిపెట్టేస్తారని తెలంగాణ రాజకీయాల్లో వినిపించే మాట. అయితే రాజకీయంగా తర్వాత రోజుల్లో పనికొస్తారని తెలిస్తే మాత్రం నయానో భయానో తన దగ్గరే పెట్టుకుంటారని కూడా వినిపిస్తుంటుంది. ఉదాహరణకు పట్నం మహేందర్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ పట్నం లాంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతే ఖచ్చితంగా నష్టమే. వేరే నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేయగల నేత ఆయన. అందుకే వెంటనే రాయబారిని పంపించి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అనుకున్న విధంగానే 3 రోజుల్లోనే మంత్రి పదవి ఇచ్చారు. ఒకవేళ మళ్లీ గెలిస్తే ఆ కేబినెట్ లో కూడా చోటు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక చెన్నమ్మనేని రమేష్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ అప్లై చేశారు. కేబినెట్ హోదా వచ్చేలా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పైగా ఈ పదవి 5 ఏళ్ల పాటు ఉంటుంది, మళ్లీ గెలిచినా అదే పదవి కొనసాగుతుందని చెప్పేందుకే ఇలా చేశారు. కానీ మరికొందరు విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. దూతలతో మాటలతో దారికి వస్తే సరి, లేదంటే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు మీ సంగతి తెలుస్తామని కొంతమందితో వార్నింగ్ సిగ్నల్స్ పంపిస్తున్నారని వినికిడి. మరికొందరి విషయంలో ఇప్పటికీ బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇస్తామని బుజ్జగిస్తున్నారు. అయితే ఇలాంటి పని తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఎందుకు చేయడం లేదన్నది పెద్ద ప్రశ్న. నిజానికి ఒకప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ స్టేచర్ పదవి పలుకుబడి తుమ్మల నాగేశ్వరరావుకే ఉంది. తన నియోజకవర్గాన్నే కాదు, ఖమ్మం జిల్లా మొత్తాన్ని తుమ్మల నాగేశ్వరరావు శాసిస్తూ ఉండేవారు. ఒకనొక దశలో కేసీఆర్ కంటే తుమ్మలకే ఎక్కువ ప్రాధాన్యత. ఆ సమయంలో కేసీఆర్ నథింగ్ అలాంటి నాయకుడిని ఈ 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా పలకరించలేదు కేసీఆర్. కనీసం పిలుపు కూడా రాలేదు. పట్నం మహేందర్ రెడ్డి, చెన్నమనేని రమేష్ కు ఉన్నంత విలువ కూడా తనకు లేదా అని బాధపడేలా కేసీఆర్ వ్యవహార శైలి ఉందంటున్నారు. అందుకే పార్టీ మారాల్సిందేనని తుమ్మల అనుచరులు గట్టి సలహా ఇస్తున్నారు. అందులో భాగంగానే బల ప్రదర్శన చేశారు. దాని తరువాతే కేసీఆర్ లో కదలిక వచ్చింది. ఖమ్మంలో తుమ్మల బలం తెలిసొచ్చింది. నిజానికి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలు గెలిచింది. అంత ఊపులను తుమ్మల గెలవలేకపోయారనేది కేసీఆర్ భావన. ఆ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయి ఉండొచ్చు, గాని బలం మాత్రం తగ్గలేదు. వేరే ఈక్వేషన్స్ తో పాలేరులో ఓడిపోయారు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండబోదంటున్నారు. అందుకే టికెట్ కావాలని తుమ్మల గట్టిగా ప్రయత్నిస్తుండగా ఆ పెరిగిన బలం చూసి కేసీఆర్ కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. తుమ్మల పార్టీని వీడి వెళ్లిపోతే ఖమ్మం జిల్లా మొత్తంపై ఆ ప్రభావం ఉంటుందనే భయం కేసీఆర్ లో కనిపిస్తోందంటున్నారు.